మనం ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో ఇక నా పని అయిపోయింది, టోటల్గా ఐఎమ్ కొలాప్స్డ్, ఇక నేనేం చేయలేను, దేవుని మీద ఆధారపడటం తప్ప నేనేం చేయలేను, టోటల్గా మనం ఆ స్థితికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కృప, కృపతో ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. ఎస్, ఈ విశ్వాసమే నాకు కావాలి. నువ్వు కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, విశ్వాసములో విస్తరించబడాలి, ప్రబలిపోవాలి అంటారు. ఒక చెట్టు అది స్ట్రాంగ్గా తన పునాదిని స్థిరపరచుకోవాలంటే భూమిలో విత్తనాన్ని పాతినప్పుడు మొట్టమొదటిగా దాని ఏర్లు లోపల విస్తరిస్తాయి. పైకి మనకి కొమ్మలు కనిపించవు లేదా దాని యొక్క ఆకులు కనిపించవు, మొట్టమొదటిగా అది లోపల తన ఏర్లను విస్తరింపజేస్తుంది. తర్వాత కొంచెం కొంచెం ఎదగటం ప్రారంభిస్తుంది. మనకు కనిపించేది కేవలం తన ఎదుగుదల, ఆకులు కనిపిస్తాయి, చుట్టు కనిపిస్తుంది, కొమ్మలు కనిపిస్తాయి, కానీ లోపల ఏర్లు పాతుకుపోయి ఉంటాయి. బలంగా నిలబడటానికి దేవుడు మొట్టమొదటిగా ఆ లోపల ఏర్లు విస్తరింపజేస్తాడు. విశ్వాస జీవితం కూడా లోపల మొట్టమొదటిగా మనలో ఏర్లు వలె విస్తరించేటట్లుగా దేవుడు చేస్తాడు, బలంగా ఉండేటట్లుగా చేస్తాడు, ప్రబలిపోయేటట్లుగా చేస్తాడు. తర్వాత ఆ చెట్టు ఎదిగింది, దాని మీదకి గాలి వస్తుంది, వాన వస్తుంది, ఎండ కాస్తుంది, మంచు పడింది, తుఫాన్లు వస్తాయి, పెను తుఫాన్లు వస్తాయి, సుడిగాలులు వస్తాయి, అనేక రకాలుగా అది పరీక్షించబడిన దాని ఏర్లు పునాది గట్టిగా ఉంది కాబట్టి దానిని ఏమీ చేయలేవు. ఇదే విశ్వాస జీవితం అంటే. ఏర్లు ఎప్పుడైతే బలంగా ఉంటాయో పైన చెట్టుకు వచ్చే సమస్యలు, శ్రమలు కూడా అవి తృణప్రాయంగా గాల్లో కలిసిపోతాయి. దేవుడు మన విశ్వాస జీవితం, ఇలా ఉండాలి అని కోరుకుంటాడు. ఇలా ఉండాలి అని కోరుకున్నప్పుడు చాలాసార్లు మనం ప్రార్థన చేసి ప్రభువా 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 అని అడుగుతుంటే కొన్ని సందర్భాల్లో వెనువెంటనే ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని ఇంకా ప్రబలం చేయాలని, ఆ విశ్వాసం ఏరులాగా విస్తరించాలని, మర్రి చెట్టు ఏరులు ఏ విధంగా అయితే భూమి లోపల బాగా విస్తరించి ఎక్కడెక్కడో చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ విధంగా విస్తరించాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు విశ్వాస జీవితంలో ప్రబలిపోవాలని, వ్యాపించాలని కోరుకుంటాడు. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు రానట్లుగా ఉన్నా అవి వచ్చినట్లే గుర్తుపెట్టుకోవాలి. నీ విశ్వాసము విస్తరించబడాలనే దేవుడు కొన్నిసార్లు నిన్ను వెయిట్ చేయిస్తాడు. పనిని ప్రారంభించాడు, దాని ముగింపు కోసం, దాని రిజల్ట్ను నీకు ఇవ్వటం కోసం దేవుడు కొన్నిసార్లు వెయిట్ చేయిస్తాడు. ఆ వెయిట్ చేసే సమయంలో మీరు ఓపికతో ఇస్సాకు వలె ఉండాలి, శారా వలె అటు ఇటు ఊగిసలాడకూడదు. దేవుడి ప్రణాళికను మన ద్వారా నెరవేరుస్తాడు కాబట్టి అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి ఏ పనులు పడితే ఆ పనులు చేయకూడదు. విశ్వాస జీవితంలో స్థిరంగా మీరు నాటుకుపోవాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? మీరు ఓపికతో కనిపెట్టుకోవాలి. అందుకే యాకోబు గారు తన పత్రికను రాస్తూ 1వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఉండు. ఎలా ఉండాలి? విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది, అది మనలో ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు ఏం చేస్తుంది తెలుసా? నిన్ను లోపల విస్తరించేలా చేస్తుంది. దేవునిలో నువ్వు ఇంకా బలంగా వృద్ధి చెందేలా చేసేది ఓర్పు. ఆ ఓర్పు కావాలి విశ్వాసానిలో. మనకు కావాల్సినట్టు తెలుసా? ఓర్పు కావాలి. ఆ ఫలితాన్ని చూసే వరకు కూడా మనం ఓర్చుకుంటూ ఉండాలి. అందుకే భక్తుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీ జీవితంలో ఈ శాపం నా పితరుల నుంచి వచ్చిందేమో, మా తాత నుండి మా తల్లిదండ్రుల నుంచి ఈ శాపం మా ఇంటికి వచ్చిందేమో, అందుకే కొన్ని సంవత్సరాలుగా ఈ శాపంతో మేము బాధించబడుతున్నాము, ఈ బంధకాల్లో ఉన్నాము అని అనుకుంటున్నావా సహోదరి సహోదరుడా? ఎస్, ఇస్సాకు
రిబకాల జంటకు కూడా వారసత్వంగా ఒకవేళ ఈ ఇన్ఫెర్టిలిటీ పిల్లల పుట్టకపోవటం అనేది వారసత్వంగా వచ్చిందేమో. కానీ అది పోగొట్టుకోవటం కోసం ఇస్సాకు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన. మనం కూడా మన జీవితంలో ఇలాంటి సమస్యలు వారసత్వంగా వచ్చాయేమో అని మీకు అనిపించినప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థన. ఇస్సాకు దేవుణ్ణి నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, ఓపికతో ఏం చేశాడు తెలుసా? కనిపెట్టుకుని 19 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఆ విశ్వాస ఫలితమే యాకోబు ఏశావు. ఒకరిని కాదు ఇద్దరినిచ్చాడు. సహోదరి సహోదరుడా, నాకు పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి నువ్వు ఒకవేళ బాధపడుతున్నామేమో సహోదరి సహోదరుడా, బాధపడాల్సిన అవసరం లేదు. ఇస్సాకు రిబకాల దంపతుల వలె మోకరించాలి. భర్తలారా, భార్యను దూషించడం కాదు, మోకరించడం మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాలి. మీరు మోకరిస్తే మీ ప్రక్కనే వచ్చి రిబకమ్మలాగా మీ భార్య కూడా మోకరిస్తుంది. ఇద్దరు కలిసి మీ యొక్క సంతానం కోసం ప్రార్థన చేయాలి. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగటం కాదు, మొట్టమొదటిగా సంతానాన్ని కలుగు చేసే ఆ దేవుని వైపు చూడాలి. విశ్వాసముతో దేవుని వైపు మాత్రమే చూడటం కాదు, విశ్వాసము ప్రబలిపోయేలాగా, విశ్వాసము పాతుకుపోయేలాగా నిరీక్షించాలి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పుతో మీరు కనిపెట్టుకోవాలి, తప్పనిసరిగా నా ప్రభు కృపణిస్తాడు. ఇస్సాకు భార్య గర్భం దాల్చాలని ఇస్సాకు తన భార్య గర్భఫలం కోసం ప్రార్థించాడు. దేవుడు ఆశ్చర్య రీతిగా కవల పిల్లలనిచ్చి ఆ దంపతులను ఆశ్చర్యపరిచాడు. హన్నా కొడుకు కోసం ప్రార్థించినప్పుడు ఆ సమూయేలు అనే కుమారునిచ్చి దేవుడు హన్నాను ఆశ్చర్యపరిచాడు. అపోస్తలుడైన పేతురు గారు బంధకాల్లో ఉన్నప్పుడు ఆ సంఘం ప్రార్థించినప్పుడు ఆ సంఘ ప్రార్థన ద్వారా దేవుడు పేతురు వచ్చి వారి తలుపు కొట్టేలాగా చేసి వారిని ఆశ్చర్యపరిచాడు. కొర్నేలి అనే భక్తుడు ప్రార్థన చేసినప్పుడు పేతురును పంపించి ఆ కుటుంబానికి రక్షణ వచ్చేలాగా చేసి దేవుడు ఆ కుటుంబాన్ని అక్కడ అన్య ప్రజలను ఆశ్చర్యపరిచాడు. సహోదరి సహోదరుడా, పట్టుదలతో నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఊహించని రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశ్చర్యపరుస్తాడు. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఇన్ఫెర్టిలిటీ అనే సమస్య మాత్రమే కాదు, వివాహ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపార సమస్య కావచ్చు, ప్రమోషన్ సమస్య కావచ్చు, గృహం కట్టుకోవటం కావచ్చు, గృహం కొనటం కావచ్చు, ఒకవేళ నువ్వు పోగొట్టుకున్న విషయమైనా కావచ్చు, తిరిగి రెండంతలుగా పొందుకోవాలంటే నువ్వు మోకరించడం నేర్చుకోవాలి. ఇస్సాకు వలె ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇస్సాకు వలె ఓపికతో కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. తప్పక నా ప్రభు ఆశ్చర్యకరమైన రీతిగా డబల్ ధమాకా ఇస్తాడు. ఇస్సాకు ఒకటి అడిగితే ఇస్సాకు కవల పిల్లల్ని ఇచ్చినట్లుగా దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతముగా డబల్ ధమాకాతో నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థిద్దాము మనం కూడా ఇస్సాకు రిబకాల దంపతుల వలె ప్రార్థిద్దామా? ఇస్సాకు ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటో తెలుసా? ఇస్సాకు పట్టుదల కలిగిన వాడు, ఇస్సాకు విశ్వాసముతో నిరీక్షించినవాడు, ఇస్సాకు తన భార్య కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థించినవాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త విశ్వాసుల వీరుల జాబితాలో 7వ వాడిగా అతని పేరును నమోదు చేశాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఓపికతో ప్రార్థించడం అలవర్చుకో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు.